ఈరోజు మనం మాద్పూర్ గ్రామంలో గంట పార్వతి గారి ఇంటి వద్ద ఉన్నామండి. వారి మాటల్లోనే వారి ఏ పార్టీకి నామినేషన్ వేస్తారో తెలుసుకుంటాం. మేడం నమస్తే అండి. మీ పేరు మేడం? ఏ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు? ఆత్కూర్ గ్రామం నుంచి ఫస్ట్ సెగ్మెంట్ సార్. ఒకటి నుంచి ఏడు వరకు చేస్తున్నాం. ఒకటి నుంచి ఏడు వరకు చేస్తున్నాం. మీ పార్టీ ఏజెండా ఏంటి సార్? పార్టీ ఏజెండా ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితులను బట్టి చూస్తుంటే మనకి డ్రైనేజీ వ్యవస్థ ప్లస్ రేషన్ కార్డులు పెన్షన్లు అట్లా ఇళ్ళ స్థలాలు అని పిల్లల స్థలాలు రకరకాల ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలందరూ. కానీ కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు పెన్షన్లు కూడా తీసేశారు. అవి కూడా కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా తగిన న్యాయం చేయాలని ఆలోచనతో మేము చేస్తున్నామమ్మ. అంతేకాకుండా ఈ డ్రైనేజీ వ్యవస్థ పెద్ద ఫేమస్ అయిపోయింది. ఈ దోమలు వగేర ఈ ఇళ్ళలు డ్రైనేజీ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా అప్పుడు ఆ మధ్య ఇప్పుడు బొట్లు అవి కొంచెం ఇస్తామని చెప్పేసాను అన్నారు. ఆ చెత్త అదంతా ఒక బొట్లు వేసుకుంటే మీ పంచాయతీ నుంచి ఒక ఆటోనో లేకపోతే బండో లేకపోతే ట్రాక్టర్ ఏదో ఒకటి వస్తే మీ చెత్త చేస్తండి. అదంతా పొట్టి చెత్త దాని గురించి చేస్తామన్నారు. అదేం జరగలేదు. దేశం పార్టీ తరఫు నుంచి మాకు ఓట్లు వేసి మేము గెలిపిస్తే ఇవి మేము కంపల్సరిగా పైవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి గట్టిగా పోట్లాడైనా సరే మాట్లాడి చేసి పెట్టి ఏర్పాటు చేస్తామమ్మా. ఇవన్నీ జరిగేటట్టు చేయాలని మా కోరిక. దయచేసి మీ ప్రజలందరికీ చెప్పేదల్లా ఒకటే, మేము కరెక్ట్గా ఉంటాము, మీరు కరెక్ట్గా ఉండండి. ప్రజలు మాత్రం అందరినీ కూడా మంచిగా ఆదరించి మమ్మల్ని మాత్రం ఆదరించి మాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని విజయంగా చేకూర్చాలని కోరుచున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.